అయింది వాళ్ళ మీద చేసిన సవాల్ లక్ష్మి. అందుకే మీరు అన్నారు కౌరవ సభ అని కనీసం గౌరవంగా అన్న టీడీపీ ఒక పేరు పెట్టింది, కానీ నిజంగా ఇప్పుడు మీరు అన్నది చూస్తే దాన్ని ఒక అంటే అనకూడదు, శాసనసభ గౌరవమైన సభ ఈరోజు ఇంతమంది ప్రజల ఓట్లతో గెలిపించి అక్కడ పంపిస్తారు. కానీ అంటే ప్రజా చైతన్యం లేదు, ప్రజలు పెద్దగా స్పందించరు, తెలంగాణ ప్రజలే కాస్త చైతన్యవంతులు, గట్టిగా మాట్లాడగలరు, తమకు కావాల్సింది కోరుకోగలరు, పోరాట పటిమ, పోరాట స్ఫూర్తి ఇదంతా కూడా తెలంగాణలోనే ఆ చైతన్యం ఉంది అని అనుకున్నాం. కానీ ఆంధ్ర ప్రజల చైతన్యాన్ని ఎలా చూడాలి? అంటే ఎక్కడా పెద్దగా మాట్లాడరు, ఇంట్లో నుంచి కూడా బయటికి రాని వాళ్ళు ఉంటారు, కానీ ఓటు ద్వారా మాత్రమే 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే చూపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే దీన్ని ఏ రకమైన చైతన్యంగా అభివర్ణించాలంటారు అజిత గారు? ఆంధ్రప్రదేశ్లో లక్ష్మి ఎప్పుడు కూడా ఒక నిశ్శబ్ద విప్లవం అనేది ఉంటుంది. అంటే ఓటు ద్వారానే 5 ఏళ్ళు వాళ్ళు మాట్లాడరు, 5 ఏళ్ళు చూస్తారు, చివరి వరకు కూడా అవకాశం ఇస్తారు. ఈవెన్ పోలింగ్ బూత్లోకి ఓటేయడానికి ఇంట్లోంచి బయలుదేరే ముందు వరకు కూడా అవకాశం ఇస్తారు. ఏమన్నా చేస్తారేమో మా నమ్మకాన్ని నిలబెడతారేమో అని ఆ చివరి క్షణం వరకు కూడా ఆలోచించి వేసిన ఓటు ఈసారి లక్ష్మి.